Smoking is injurious to health. Consumption of alcohol is injurious to health. అమ్మాయి సృష్టికి మనల్ని పరిచయం చేస్తే నాన్న తన భుజాల మీద ఈ ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. ప్రపంచంలో మన చుట్టూ అనేక దారులు ఉంటాయి. ఏ దారిని వెళ్ళినా గమ్యం చేరుకుంటాం. కానీ ఆ గమ్యానికి చేర్చేవాడే నాన్న. ఆ గమ్యంలో మనకు తోడుగా ఉండేవాడే స్నేహితుడు. ఆ తండ్రికి స్నేహితుడికి మధ్య ఉండే భేదమే మా ఈ గొప్పతనం. మీ నాన్న వెళ్తున్నాడు రే. ఎడిడు రే, మీ నాన్నరా ఎడిడు ఇప్పుడా. అంకుల్ నమస్కారం. అదే మీ నాన్న బయటికి వెళ్తున్నారా? అదేంట్రా నాన్న చూసి ఎలా పడిపోతున్నా? నానంటే భయమా? నానంటే భయం కాదురా, గౌరవం. అందులో తేడా ఏముంది బావా? నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయిరా? నా దగ్గర లేవు, కానీ బ్యాంకులో అయితే 20,000 ఉన్నాయి. అందులో 10,000 తీసేవి? లేదురా, అవసరం ఉంది. ఒకసారి హలో నాన్న. చెప్పరా. నాకు అర్జెంటుగా 10,000 కావాలి నాన్న. ఇంటి దగ్గర ఉంటాయి, తీసుకో. సరేనాన్న, ఒక నిమిషం రా, ఇప్పుడు వస్తాను. ఏమైపోయారు సేపు? ఎక్కడికి వెళ్ళు? ఈ 10,000 నాకు అవసరం లేదు, కానీ ఇది నానంటే. డబ్బులు ఇస్తే నాన్న గొప్పడైపోతాడా? మా నాన్న గొప్పడని చెప్పట్లా, మంచోడని చెప్తున్నాను. తేడా ఏంటి?
అరే నేను షూ కొనుక్కున్నాను రా. బాగున్నాయిరా? నేను వెళ్తున్నాను రా. సరేరా. ఎక్కడికి రా? నా చదివైపోయింది కదా, ఈ బుక్స్తో పని లేదు కదా, ఇవి అమ్మేసి షూ కొనుక్కుందామని. ఒరే, నేను నీకున్నాను కాబట్టి కొన్నాను, అవే లేని వాళ్ళకి ఇస్తే ఉపయోగ. షూ కొనుక్కుంటే నాకు ఉపయోగపడతాయి కదా. విద్య అనేది అమ్ముకునేది కదరా, పంచుకునేది. అదేం లేదా, అక్కడ పెట్టు. ఏం కావాలరా తమ్ముడు? ఇదేంటి నా బ్యాగ్లో ఉంది? మీ నాన్నగారు చెప్పవండి కదన్నా, నాలాంటి లేని వాళ్ళు బుక్స్ ఇవ్వమని. మీ నాన్నగారు తెచ్చిచ్చారన్నా, చదువుకుని పాస్ అయ్యానన్నా. నాలాంటి లేని వాళ్ళు కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఏమంటావా? వాళ్ళకి ఏమంటావా? ఎవరో తమ్ముడు, వాడి దృష్టిలో నన్ను హీరోయిన్ చేసావు, కానీ నా వెనుకున్న క్రియేటర్ నువ్వే. నీకు ఇదంతా చెప్పింది మా నాన్న గొప్పవాడని కదరా, మంచోడని. తేడా ఏంటనుకుంటున్నావేమో, గొప్పవాళ్ళని మర్చిపోవచ్చు కానీ మంచోడు గుర్తుండిపోతారు. అయినా ఈ ప్రపంచంలో కొన్ని కొంతవరకే బాగుంటాయి, కొన్ని ఎంతవరకైనా బాగుంటాయి. ఏంట్రావి? నీతో స్నేహం కొంతవరకే బాగుంటుంది, మా నాన్నతో ప్రేమ ఎంతవరకైనా బాగుంటుంది. సారీ. పర్వాలేదురా, నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు కాకపోతే నన్ను ఎవరంటారు? తీసుకో. భగవంతుడు గీసిన గీత ఈరోజు మనకది ఒక పవిత్రమైన భగవద్గీత. ఆ గీతలాంటి బుక్కే ఈరోజు మన చేతిలో ఉన్న నోట్బుక్. ప్రతి తండ్రి తన కొడుక్కి ఎన్ని వేలు ఖర్చు పెట్టాడో చెప్పుకోడు, కానీ ఎంత చదివించాడన్నది 10 మందిలో గొప్పగా చెప్పుకుంటాడు. విద్య అనేది అవసరం కాదు, రేపటి తరం బాగుంటుందన్న నమ్మకం, అది ఎన్ని కోట్లు ఉన్నా ఇవ్వలేని ధైర్యం. ప్లీజ్ షేర్ ద బుక్స్ టు చిల్డ్రన్ అండ్ షేర్ ద నాలెడ్జ్. జీవితంలో ఫ్రెండ్ని వదులుకోలేము, ఫాదర్ని మర్చిపోలేము.